హాయ్ అండి, నమస్తే. నేను మీ పుష్ప. వెల్కమ్ బ్యాక్ టు పుష్ప సూపర్ ఫుడ్స్. పుష్ప సూపర్ ఫుడ్స్లో ఈరోజు స్పెషల్ గుత్తి వంకాయ కూర. కూరల్లో రారాజు ఎవరు అంటే తక్కువని చెప్పేస్తారు వంకాయ అని. ఈ గుత్తి వంకాయ కూరని వేడివేడి అన్నంలోకి వేసుకుని తింటే ఒక్కటంటే ఒక్క వంకాయను కూడా మిగల్చకుండా తినేస్తారు. అంత బాగుంటుంది ఈ కూర. ఈ వంకాయలతో ఎన్ని వెరైటీస్ చేసేయచ్చో. ఉప్పు కారం వేసి చేసినా సూపర్ అనుకుంటూ తినేయచ్చు. అంత బాగుంటుంది. నాకైతే ఈ గుత్తి వంకాయ అంటే అంత ఇష్టం. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, పదండి. ముందుగా వంకాయలోకి స్టఫింగ్ కోసం చిన్న మిక్సీ జార్లోకి 3 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 12-14 ఎండుమిర్చి, చెక్క చిన్న ముక్కలు 4, 5-6 లవంగాలు, ఎండు కొబ్బరి చిన్న ముక్క ముక్కలుగా చేసుకుని యాడ్ చేసుకోండి. చిన్న అల్లం ముక్క క్లీన్ చేసుకొని పీల్ తీసివేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేయండి. అలాగే చిన్న ఉల్లిపాయలు రెబ్బలు పొట్టు తీసి 7-8 యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ వేయండి. ఒకసారి మిక్సీ వేసిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేయండి. అలాగే కొద్దిగా సాల్ట్ను కూడా యాడ్ చేసి వాటర్ వేయకుండా మిక్సీ వేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా మిక్సీ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత 1/2 కేజీ వరకు వంకాయల్ని తీసుకోండి. ఇప్పుడు వంకాయలకి రెండు వైపులా ఘాట్లు పెట్టుకొని మిక్సీ వేసుకున్న మసాలాని వంకాయల్లోకి స్టఫ్ చేయండి. గింజపడిన లేత వంకాయలు అయితే కూర చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఆయిల్ని హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ వేడయ్యాక స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేయండి. మనం ఆల్రెడీ మసాలా పౌడర్లో సాల్ట్ని వేసాం కాబట్టి చూసుకొని సాల్ట్ని యాడ్ చేయండి. తర్వాత వంకాయలన్నింటినీ ఒకసారి తిప్పుకొని మూత పెట్టి మెత్తగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో తిప్పుకుంటూ 10-15 నిమిషాల వరకు సాఫ్ట్గా మగ్గించుకోండి. వంకాయ మగ్గుతున్న టైంలో అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, మిగిలిన మసాలా పౌడర్ను కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి వంకాయలన్నింటినీ తిప్పుకొని తర్వాత మూత పెట్టి బాగా మగ్గించండి. చూస్తున్నారు కదా, 10-15 నిమిషాల తర్వాత గుత్తి వంకాయ అంత బాగా మగ్గిపోయిందో. ఈ గుత్తి వంకాయ కూరని ఒక బౌల్లోకి తీసుకొని వేడివేడి అన్నంలోకి తింటే ఒక్కటంటే ఒక్క వంకాయను కూడా మిగల్చకుండా తినేస్తారు. అంత బాగుంటుంది గుత్తి వంకాయ కూర. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటకాల కోసం పుష్ప సూపర్ ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.